దగ్గర అయిండు. కానీ ఇప్పుడే తమ్ముడు చెప్పిండు ఆనంద్, బావ బావనే ప్యాకాట ప్యాకాటని. రంజిత్ రెడ్డి ఎన్నికల్లో ఓడగొట్టిన తర్వాత మళ్ళీ వస్తే ఇంటికి వస్తే ఛాయద అయిపోయింది, ఓడిపోయినావు కదా సరే అని చెప్పి ఓదార్చుని, తప్పేం లేదు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత తప్పకుండా నువ్వు అవతలవే, నువ్వు దుష్మన్ వే, ఈ ఎలక్షన్లో మాత్రం నిన్ను బరాబర్ ఓడగొడతామనే ఒక కసిని కమిట్మెంట్ను చూపెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రేపు మన పార్టీనే ఖతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే, మన నాయకుడు కేసీఆర్ గారి బిడ్డ కవితమ్మను వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తుంటే, అదే రోజు నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ పోయి రేవంత్ రెడ్డితో కండువా కప్పించుకున్నాడే రంజిత్ రెడ్డి గారు, ఆయనకున్నదా మరి మన మీద ప్రేమ? మన నాయకుడి మీద ప్రేమ ఉందా? ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చిన కేసీఆర్ మీద ఆయనకే ప్రేమ లేనప్పుడు మనకెందుకు ఉండాలా, మనకెందుకు ఆ పట్టింపు అనే మాట నేను మిమ్మల్ని ఆలోచించమని కొడుతా ఉన్నా. దయచేసి సెంటిమెంట్లకు ఆయింట్మెంట్లకు పడిపోకుండ్రి. అరే నేను మీ రంజిత్ అన్నాను కదా, మీ దగ్గరోని కదా, నువ్వు దగ్గరోనివి కానీ దూరం అయిపోయినావన్నా, వేరే పార్టీలో పోయినావు, దొంగలలో కలిసిపోయినావు, రేవంత్ రెడ్డి పక్కన పోయినవంటనే, కాంగ్రెస్ పక్కన పోయినవంటనే ప్రజలు చీకొడుతున్నారు అనే మాట రంజిత్ రెడ్డి గారికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. చూడండి వాళ్ళ మాటలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు మీరు వింటున్నారు, రేవంత్ రెడ్డి గారి మాటలు. ఆయన మాట్లాడితే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చి మాటలు. చేవెళ్ళకు వచ్చి అన్నాడు, చేవెళ్ళలో మీటింగ్ పెట్టి ఏమంటాడు, మొగోనివైతే ఒక సీటు గెలువు కేటీఆర్ కేసీఆర్ అంటాడు. నేను వెంటనే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు ఒక్క సీట్ అంటున్నావు కదా, మొత్తం రాష్ట్రంలో 17 సీట్లున్నాయి, నువ్వు అంత మొగోనివైతే నువ్వు కొడంగల్ రాజీనామా చేయి, నేను సిరిసిల్ల రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం దా, నీ సిట్టింగ్ సీట్లో తెలుసుకుందాం దా అని చెప్పిన. ఇప్పటి వరకు అత్తలేడు పత్తలేడు. చూడండి మీరు, ఆయనకు కూడా విశ్వాసం లేదు, అందుకే ఓడిపోయే సీటును పట్నం మహేందర్ రెడ్డికి అడగట్టిండు. మల్కాజ్గిరి ఎట్లాగో వీకిందని చెప్పి ఇక దారికి పోయే దరిద్రాన్ని నువ్వు వంటించుకో అని చెప్పి మహేందర్ రెడ్డికి అది అడగట్టిండు, అది అవుట్. అక్కడ ఇక్కడ చేవల్ల ఇక్కడ రంజిత్ రెడ్డి పార్టీ మారంగానే ఇక్కడ కూడా అవుట్. మన పోటీ ఇక్కడ వెళ్తున్న ఉన్నదా అంటే ఖచ్చితంగా బీజేపీతోనే ఉన్నది. అందుకే నేను అంటున్నా, రాముడికి మొక్కుదాం, బీజేపీని మాత్రం తొక్కుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనకేమి ఇయ్యలే బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు అంతకంటే దుర్మార్గులు. చూస్తున్నారు మీరు ఎట్లెట్లా మాట్లాడుతున్నారో, నా కొడకల్లారా జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, కట్ చేస్తా అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడే మాటలు గీసండి మాటలు, కట్ చేసి పేగులు కట్ చేసి మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు ముఖ్యమంత్రివా, బోటి కొట్టేటోనివా, నాకు అర్థం కాదు, మెడల పేగులు వేసుకొని తిరుగుతాను. ఆయన జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారన్నా, ఎవరు జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారు, జేబు దొంగలు తిరుగుతారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెర జర అటు ఇటు అయితే డేంజర్, జాగ్రత్తగా ఉండమని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నాడన్నా ఆయన, సెక్రటేరియట్ కోతాడు, లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నా ఈడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద తువాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారన్నా, పచ్చి దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఇవ్వ గిసంటోడు మన ముఖ్యమంత్రి అయిన మన కర్మానికి. నేను అంటున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, నీ డైలాగ్ ఉంది కదా ఫేవరెట్ డైలాగ్, మొగోనివైతే గెలువు అన్నావు కదా, నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మొగోనివైతే రైతులకు ఇచ్చిన మాట 2 లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు అనే మాట నేను డిమాండ్ చేస్తున్నా. మొగోనివైతే ఆడబిడ్డలకు చెప్పినావు కదా నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని, 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఆ పని చేసి చూపెట్టు. మొగోనివైతే ముసలవ్వకు ముసలయ్యకు ఇద్దరికి ఇస్తా, నెలకు 4,000 ఇస్తా అని చెప్పినావు కదా, ఆ పని చేసి చూపెట్టు. మొగోనివైతే కరెంటీ, మొగోనివైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకురా, గా పని చేయి. ఎంతసేపు సొల్లు పురాణం, అదే కేసీఆర్ని తిట్టుడు, 4 నెలలు అయితే కూడా ఇంకా అదే తిట్ల పురాణం, తప్ప కొత్త మాట మాత్రం ఏం లేదు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మనం పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనం ప్రజలకు చెప్పాలి, 2 లక్షల రుణమాఫీ చేయకపోయినా మాకే ఓటేసిండు కాబట్టి ఎందుకు చేయాలి, చెయ్యడు. 10,000 పోయి 15,000 ఇస్తా అన్నాడు రైతులకు, ఇయ్యకపోయినా మాకే ఓటేసిండ్రు అన్నప్పుడు ఎందుకు ఇయ్యాలి, ఇయ్యడు. 4,000 ఇస్తా అన్నాడు ముసలోళ్లకు, ఇయ్యకపోయినా నాకే ఓటేసిండ్రు కాబట్టి నేను ఇయ్యా అంటాడు. ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. ఇయ్యకపోయినా నాకే గుద్దిండ్రు కాబట్టి రేపు ఇయ్యా అంటాడు. ఏమంటాడు రేపు, కేసీఆర్ మొత్తం నాశనం చేసి పోయిండు, నాకు ఇచ్చే పరిస్థితి లేదుగా, ఇక వచ్చే ఎలక్షన్లో చూసుకుంటా, అప్పటిదాకా నేను ఇయ్యా అని చెప్పేస్తాడు. ఇది పక్కా రాసి పెట్టుకొని ఇంకొక మాట కూడా, ఇక్కడికి వచ్చిన మా సోదరులను కూడా నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. మా తమ్ముడు ఉత్తగానే చెప్పలే కార్తీక్ రెడ్డి, కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయనే మాట. నేను ఈ మాట చెప్తే కొద్ది గమ్మత్ అనిపిస్తుంది, నిజమా అనిపిస్తుంది, కానీ ఏం జరుగుతుందో చూడండి.
రాహుల్ గాంధీ ఉన్నాడు పైన ఢిల్లీలో. రాహుల్ గాంధీ ఏమో ఆయన పాపం నడుస్తున్నాడు ఏదో జోడో జోడో యాత్ర అని. ఆ జోడో యాత్రలో రాహుల్ గాంధీ అంటున్నాడు చౌకీదార్ చోర్ హే అంటాడు. చౌకీదార్ అంటే ఎవరు? చౌకీదార్ చోర్ హే అంటాడు రాహుల్ గాంధీ. మన రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు? హమారే బడే బాయ్ హై నరేంద్ర మోడీ. ఆయననేమో చోర్ అంటాడు, ఈయన బడే బాయ్ అంటాడు. అంటే వీళ్ళు వీళ్ళు దొంగలు కాబట్టి బడే బాయ్ చోటే బాయ్ ఏమో నాకు తెలియదు కానీ బడే బాయ్ అంటాడు. ఆయననేమో రాహుల్ గాంధీ అదానీ ఫ్రాడ్ హై అంటాడు. అదానీ అంటాడు దొంగ ఫ్రాడ్ అంటాడు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఫ్రాడ్ నహీ హే అదానీ హమారే ఫ్రెండ్ హే అదానీ హమారే దోస్త్ హే. ఆయన అంటాడు రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ మోడలే గోల్మాల్ మోడలే అంటాడు. ఈయనేమంటుండు గుజరాత్ మోడల్ గోల్డెన్ మోడల్ హే హమ్ తెలంగాణకు భీ గుజరాత్ మోడల్ బనాయింగే అని ఈయన అంటాడు. రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో నిన్నగాక మొన్న పబ్లిక్ మీటింగ్ పెట్టి లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన అన్యాయం అని రాహుల్ గాంధీ అంటాడు. ఈయనేమంటాడు లిక్కర్ స్కామ్ జరిగింది కవితమ్మని అరెస్ట్ చేసిన కరెక్టు అని ఈయన అంటాడు. నాకు తెలియక అడుగుతున్నా ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా మోడీ కోసం పనిచేస్తుండా నాకైతే అనుమానమే ఉన్నది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక డౌట్ కూడా కొడుతున్నది. ఇవన్నీ చూస్తుంటే నాకైతే డౌట్ ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొట్టమొదలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి జంపు కొట్టి బీజేపీల కొరికే మొట్టమొదటి మనిషి ఇదే రేవంత్ రెడ్డి గారు అవుతారు మీరు రాసి పెట్టుకోండి అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మాట నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటికి 15 సార్లు చెప్పిన ఈ మాట, రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాల మీద స్పందిస్తాడు, అన్ని విషయాల మీద స్పందిస్తాడు. కానీ ఇప్పటికీ నేను 15 సార్లు అన్న రేవంత్ నువ్వు ఓతావు బీజేపీలకు అని ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. దాని మీద మాత్రం తేలుగుట్టిన దొంగలు ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే తప్పదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టుడే కష్టం. నేను ఆయన అంటాండు కేసీఆర్ అట చెల్లని 1000 రూపాయల నోటట. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇలా దేశం మొత్తం పరిస్థితి చూస్తే ఏంది నీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? నేనంటలేను, మీ పార్ట్నరు మీ ఇండియా అలయన్స్లో మెంబరు మమతా బెనర్జీ గారు చెప్తున్నారు కదా దేశంలో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటి గెలవదు అని మీ దోస్తులే చెప్తున్నారు కదా. అట్లాంటప్పుడు ఎవరు చెల్లని కాగితం ఎవరు చెల్లని నోటు? నువ్వు నీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే గారు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎలా మేము 1 ఎలక్షన్లో చిన్నపాటి తేడాతో ఓడిపోయినాం, అది కూడా ఎంత 1.85%తోనే మనం ఓడిపోయినాం. 39 సీట్లు గెలిచినాం, 14 సీట్లలో 4,000-5,000 ఓట్లతోనే ఓడిపోయినాం. కానీ రేపటి భవిష్యత్తు మాత్రం తప్పకుండా మళ్ళా మనదే. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళది వాళ్ళది అనుకుంటారు, మనం వాళ్ళని ఏం చేసే అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటున్నాడు ఎవరు కూలగొడతారో చూస్తా మెడల పేగులు వేసుకుంటా అంటుండు, మానవ బాంబునైతా అంటుండు. రేవంత్ రెడ్డి గారు మేమేం నిన్ను కూలగొట్టం, మాకు ఆ కర్మ పట్టలేదు. నువ్వు 5 ఏళ్ళు ఉండాలి 420 హామీలు నువ్వు అమలు చేయాలి, చేయకపోతే మాత్రం నిన్ను వెంటాడుతాం వేటాడుతాం. కానీ నువ్వు మానవ బాంబునైతా అన్నావు కదా, నీ పక్కనే ఉన్నాయి బాంబులు, నీ గవర్నమెంట్ను వడగొట్టే నల్లగొండ బాంబు ఖమ్మం బాంబు రెండు దిక్కులో ఉన్నాయి గవర్నమెంట్లనే, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, నీకు మా నుంచి డేంజర్ లేదు వాళ్ళ నుంచే ఉన్నది. అందుకే మిత్రులారా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇది మనకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మన పార్టీకి మొన్న జరిగిన ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మన పార్టీకి ఉన్న నాయకత్వం, మన పార్టీకి ఉన్న కమిట్మెంట్, ఉన్న క్యాడరు ఇలా రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా లేదు. ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు మొత్తం కొట్టుకపోయే చెత్త అంతా కొట్టుకపోతున్నది, నికార్స్గా మిగిలినోడే మనవాడు ప్రతి గ్రామంలో ఉన్నాడు. అందుకే నేను మొన్న చెప్పిన మళ్ళా ఇదే రంజిత్ రెడ్డి మళ్ళా ఇదే మహేందర్ రెడ్డి తిరిగి మళ్ళీ మనం అధికారంలోకి రాగానే దండం పెట్టుకుంటూ వచ్చి అక్కడ నిలబడ్డా మీరు వద్దురా నాయన అని చెప్పి మళ్ళీ వాళ్ళని అక్కడికి వెళ్ళి అక్కడ నిలగొడతాం, మీతోనే ఉంటాం, నికార్సైన నాయకులతో నికార్సైన కార్యకర్తలతోనే ఉంటామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ నిలబడ్డది జ్ఞానేశ్వర్ గారు కాదు, నిలబడ్డది జ్ఞానేశ్వర్ గారు కాదు, చేవెళ్లలో నిలబడ్డది కేసీఆర్ గారు మీరే అనుకోండి. ఆ కసితోని ఆ కమిట్మెంట్తో పనిచేద్దాం. నిలబడ్డది మనమే అనుకుందాం, మనమే అనుకొని గట్టిగా పనిచేద్దాం. అవతలోడు విశ్వేశ్వర్ రెడ్డి ఆయనకు రాముడు ఉన్నాడు అని చెప్పుకోవచ్చు, ఈయనకు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. కానీ మనకు మన కేసీఆర్ ఉన్నాడు, మన తెలంగాణ ఉన్నది. తప్పకుండా ఆ బలంతో రేపటి రోజున జ్ఞానేశ్వర్ అన్న గారిని మంచి మెజారిటీతో గెలిపించుకొని పార్లమెంటుకు పంపుదామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ వికారాబాద్లో మీకు ఎవరికి ఫోన్లు వచ్చినా ఎన్ని రకాలుగా బతిమలాడినా ఎన్ని రకాలుగా మీను బుదిరకిచ్చే ప్రయత్నం చేసినా ఇంటికొచ్చి మీ కాళ్ళు పట్టుకున్నా ఒక్కటే చెప్పండి, అన్నాను మమ్మల్ని ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి మన నాయకుడు కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిపోయినావు, అవకాశవాద రాజకీయాలు చేసినావు, తప్పకుండా నీకు బుద్ధి చెప్తాం, నువ్వు ఎన్నికైనాక ఓడిపోయినాక రా,
కావాలంటే నీకు ఛాయ్ తాగిపిస్తాం, ఇట్లా బువ్వ పెడతాం, కానీ ఇప్పుడు మాత్రం పట్టించుకోమని చెప్పి గట్టిగా వికారాబాద్లో మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ పేరు పేరున మళ్ళొక్కసారి వికారాబాద్లో రేపు మెజారిటీ మీరు తీసుకొస్తారని ఆశిస్తూ జై తెలంగాణ. రామన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మా అన్నదమ్ములకు అక్కాజల్లెలకు అందరికీ పేరు. యాకే జితేవి హైదరాబాద్ కే జితేవి ఆటో యూనియన్ సబ్కే సదర్బీ రేచుకే.